ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉభయ సభల ఎంపీలు భేటీ అయ్యారు. రక్షణ శాఖ భూముల వ్యవహారంపై ప్రధానికి వినతి పత్రం అందించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో అభివృద్ది కార్యక్రమాల కోసం రక్షణ భూముల వినియోగానికి సంబంధించి రాష్ట ప్రభుత్వం కొంతకాలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరిలోని రక్షణ శాఖ భూమిని తమకు అప్పగిస్తే అక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తామని, దాని ద్వారా 44వ నెంబర్ జాతీయ రహదారి 1వ నెంబర్ రాష్ట రహదారి అనుసంధానానికి అనువుగా ఉంటుందని ఎంపీలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి జలవనరులకు సంబంధించి జాతీయ ప్రాజెక్టును కేటాయించాలని కోరినట్లు సమాచారం. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించేందుకు బైసన్పోల్, జింకానా మైదానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని వారు ప్రధానిని కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ప్రధానమంత్రి గారిని కలిశారు. అరుణ్ జైట్లీ గారు అప్పుడు మా ప్రధానమంత్రి ఉంటే వారిని కలవడం జరిగింది, పరేకర్ గారు ఉంటే వారు జరగడం జరిగింది. దాంట్లో కొన్ని అంశాలు వాళ్ళు పొద్దుపరచడం జరిగింది. 150 ఎకరాలు మేము బైసన్ గ్రౌండ్ ఇస్తున్నాము, దీనికి ఈక్వలెంట్గా ప్లేస్ ఏదైతే ఉన్నదో మీరు 595 ఎకర్సు ఫైరింగ్ రేంజ్ కోసం ఉన్న ఆ ప్లేస్ను మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కేసీఆర్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి ఆమోదం తెలపడం జరిగింది. ఎంపీల మందిరం కూడా మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆనాటి మరి రక్షణ శాఖ మంత్రులు పనికర్ గారు, అదేవిధంగా అరుణ్ జైట్లీ గారి దగ్గరికి పలు సందర్భాల్లో పట్ట మరి మీటింగ్లు పెట్టడం జరిగింది. ఒక కంక్లూజన్కి వచ్చేసి హై లెవెల్ కమిటీ భూములు ఇవ్వడానికి అంగీకరించిండ్రు సూత్రప్రాయంగా. జవహర్ నగర్లో ఉన్నటువంటి భూమిని బదలాయించాలి, ఎక్స్చేంజ్ చేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం 596 ఎకరాల భూమిని